ఈ యొక్క ఆనందాన్ని కూడా మీరు అన్నట్టు నాలుగు మాటలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నా. కొంచెం సన్మానించండి. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీడియా వారికి, మా టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, పెద్దలకి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ పాదాభివందనం తెలుపుకుంటున్నానండి. మీరందరిని ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. ఈరోజు 50 రోజుల ఫంక్షన్ని శివ జొన్నలగడ్డ గారు, పోలీస్ పవర్ తర్వాత మాస్ పవర్ అనే సినిమాని ఈరోజు 50 రోజుల ఫంక్షన్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఇంతమంది టెక్నీషియన్స్కి, అంటే ఈ సినిమాకి పనిచేసిన ఇంతమంది చీఫ్ టెక్నీషియన్స్ని పిలిచి వాళ్ళందరికీ మెమోంటో ఇవ్వడం నిజంగా చిన్న సినిమాలు రిలీజ్ కావాలంటేనే కష్టము. అలాంటిది రిలీజ్ అయ్యి 50 రోజుల ఫంక్షన్ వేడుక జరగడం అంటే ఒక అద్భుతం. ఎందుకంటే అనితర సాధ్యమైంది సాధ్యం చేశాడు శివ. ఆయన గతంలో ఏ సినిమా తీసినా కూడా శనిదేవుడు అనే సినిమాకు ఒక నంది అవార్డు వచ్చినప్పటికీ సినిమా మీద పోరాటంతో దర్శకత్వం చేసి హీరోగా, ఆయన సినిమా హీరోగా చేసి కూడా మెప్పించాడు ప్రజలని. కాబట్టే ఈరోజు 50 రోజుల ఫంక్షన్. మరి నీ చిన్న సినిమాలు నేను చాలా చూస్తుంటాం, రిలీజ్ చేయడమే చాలా కష్టమవుతుంది, కానీ చిన్న సినిమాల నుంచి 50 రోజుల వేడుకలో ఈరోజు టెక్నీషియన్లు ఈరోజు మెమంటో మా ద్వారా స్వీకరిస్తుంటే వాళ్ళు ఎంతో ఆనందపడుతున్నారు. ఈరోజు సినిమా రిలీజ్ కావడమే కష్టం, అలాంటిది 50 డేస్ మెమంటో ఈరోజు పెద్దల చేతి మీదుగా అందరు తీసుకుంటుండే వాళ్ళలోని ఆనందం, శివ కష్టపడ్డది ఇక్కడ కనిపిస్తుంది. అమ్మాయి ఆల్ ది బెస్ట్, బాగా చేసావు, నైస్. అండ్ సాగర్ గారు, తుమ్మలపల్లి రామసత్య గారు, ప్రసన్న గారు, మోహన్ వడ్డ గారు, మేము అందరు వచ్చి కూడా మరి శివ గారిని ఈరోజు ఆశీర్వదించడం జరిగింది. నెక్స్ట్ సినిమా ఆయనది సూపర్ పవర్ రాబోతుంది, దాన్ని కూడా మేము అందరం తోడుగా ఉంటాం. సో ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమాని 100 రోజుల ఫంక్షన్ కూడా చేయాలని, ఎందుకంటే ఆయన చేయగలుగుతాడు. ఎందుకంటే సినిమా నేను రాగానే చూశాను, ఈ పోస్టర్ చూస్తే ఆశ్చర్యపోయినాను, ఏంటబ్బా ఏంది ఈ హీరో సాయి ధరమ్ తేజ ఏంటి అనుకున్నా, షాక్ అయిపోయినా స్టే పవర్ ఇది ఈ పోస్టర్ చూసి. ఆ అమ్మాయిలు కానీ ఎంత గ్లామర్గా, అంటే చిత్రీకరించడమే చాలా టెక్నిక్గా చిత్రీకరించారు. ఈ పోస్టర్ చూస్తే సినిమా చూడని వాళ్ళు ఉండరు, అంత అద్భుతంగా పోస్టర్ డిజైనింగ్. అలాగే ఈరోజున మాస్ పవర్ 50 రోజు ఫంక్షన్కి వచ్చేసిన అధిరథ మహారథులందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ శివ గురించి మళ్ళీ చెప్తున్నాను. శివ ఏదైనా సాధించగలడు. ఇప్పుడు శివ దగ్గర పనిచేసే టెక్నీషియన్లు కానీ ఆర్టిస్టులు కానీ డబ్బు కోసమే కాకుండా ఈ సినిమా ఆడుతుంది, ఆడితే మనకు షీల్డ్ వస్తుంది, ఆ షీల్డ్ వస్తే మనం కూడా పలానా సినిమాలో పనిచేసామని తెలుసుకునేలాగా చక్కగా ఈ రోజున అందరినీ ప్రతి టెక్నీషియన్ని పిలిచి వాళ్ళకి షీల్డ్ ఇచ్చారు. షీల్డ్ అది 100,000 కోటి రూపాయల వాల్యూ కాదు, షీల్డ్ అనేది చాలా గొప్ప వాల్యూ. అది ఆ సినిమా ఏ సినిమాకి రాదు, ఆ సినిమాకి వచ్చిందంటే పనిచేశారంటే వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారు. అందుకనే టెక్నీషియన్కి షీల్డ్ ఇవ్వడం అనేది మంచి సాంప్రదాయం. ఎప్పుడో గతంలో చూసేవాళ్ళం 50 రోజులు 100 రోజుల ఫంక్షన్లో. అసలు నాకు తెలిసి 2015 నుంచి ఏ సినిమా కూడా, అంటే పెద్ద సినిమా రూలేండి మనకు తెలియదు కానీ చిన్న సినిమాలు ఏది కూడా వారం 2 వారాలు ఆడాల. అటువంటిది 2 కోట్లు 3 కోట్లు సినిమాలు తీసి సినిమాకి 2 వారం పోస్ట్ వేసే దిక్కు రోజుల్లో చిన్న సినిమాగా తీసి దాంట్లో బిజినెస్కి ఏం కావాలి, ఆడియన్స్కి ఏం కావాలో కంటెంట్ పెట్టి ఆ సినిమాని విజయవంతంగా తీసి 50 రోజులు ఫంక్షన్ చేశాడంటే శివని మరొకసారి అభినందిస్తున్నాం. ఇది ఇతను గొప్పతనం కాదు, ఇతను చూసి మిగతా వాళ్ళందరూ నేర్చుకోవాలి చిన్న సినిమా ఎలా తీయాలి ఏం చేయాలని. థియేటర్లు దొరకట్లేదు, థియేటర్ వాళ్ళు మోసం చేస్తున్నా వీళ్ళు మోసం చేస్తారని కాదు, అసలు సినిమా ఎంత బడ్జెట్లో తీయాలి, ఎలా తీయాలి, శివని ఒక బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుని చూసి మిగతా వాళ్ళందరూ నేర్చుకుంటే చిన్న సినిమా కూడా బతుకుతుంది. ఇతని థియేటర్లు దొరికినాయి కారణం ఓ మంచి డిస్ట్రిబ్యూటరు. అలాగే ఇతను బాగా సినిమా తీశాడు కారణం టెక్నీషియన్లు. ఓ ఫైట్లు బాగా తీశాడు కారణం ఎవరు, ఫైట్ మాస్టరు. ఇలాగా ఒక సినిమా సక్సెస్కి ఎవరెవరైతే పాలు పంచుకుంటారో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి రెగ్యులర్గా ఆ టెక్నీషియన్ని టీంని వాడుతున్నంటే కారణం ఏంటంటే వాళ్ళకి మధ్యలో ఉన్న అనుబంధం, ఆ అనుబంధాన్ని కంటిన్యూ చేస్తూ శివ మరిన్ని సినిమాలు చేయాలని. నా చిన్నప్పుడు
25 days అనే వాల్ పోస్టులు కేరళలో పడితే 100 days ఫిక్చర్ కింద లెక్క. ఇప్పుడు 25 days పడితేనే 100 days కింద లెక్క. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 40-50% పిక్చర్స్ ఫ్రైడే సాటర్డే సండే ఉన్నట్లు. అలాంటిది 50 days వరకు ఈ సినిమా రన్ అయిందంటే ఇట్ ఈస్ ప్యూర్లీ మాస్. మాస్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద వరల్డ్ ద బిగ్గెస్ట్ మీడియా. మనకి తెలిసిన కథలు చెప్తాం కన్నా ప్రజలకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్. మనకి 100 సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను దాటి ఒక టైం పాస్ కోసం సినిమాకి వెళ్తాం. సో ఆ టైం పాస్ అక్కడికి వెళ్ళి కూడా విసిగించకుండా ఒక కమర్షియల్ సినిమాగా జనరల్గా తీసాడు. అందుకనే అది బాగా ఆడింది. ఈ హ్యావ్ సమ్ టాలెంట్ దట్ ఐ నో సిన్స్ సో మెనీ ఇయర్స్. ఐ విష్ హిమ్ టు గెట్ గుడ్ సక్సెసెస్ ఇన్ ఫ్యూచర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది నేను ఈవెంట్లో పార్ట్ అయినందుకు. జొన్నల్గడ్డ సార్ శివ గారు నాకు కాల్ చేసినప్పుడు నాకు చిన్న సినిమా పెద్ద సినిమా గురించి నాకు తెలియదు సీరియస్లీ, బట్ హార్డ్ వర్క్ ఐ డెఫినెట్లీ సపోర్ట్. నేను తనని ఫస్ట్ ఫిలిం షూట్ చేస్తున్నప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ రిలీజ్ అయిన తర్వాత మేకింగ్ ఉంటుంది కదా, నా ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్ వాళ్ళు ఫ్యాన్స్ అయిపోయారు సార్కి. బికాజ్ ఇట్స్ నాట్ పర్సనాలిటీ, ఇట్స్ నాట్ అంటే యాక్టర్ ఇలాగే ఉండాలి లేదు. ఇట్స్ ప్యూర్లీ హార్డ్ వర్క్ అండ్ ప్యూర్లీ వాట్ వీఆర్. మనం ఏంటి ప్రొజెక్ట్ చేయడం, ఇట్ ఈస్ అన్ యాక్టర్. సో సార్ 100% ఒక హీరో ఏమేమి చేయగలుగుతారు, ఫైట్స్, డాన్స్, పర్ఫార్మెన్స్ ఇవన్నీ తిన షోల్డర్స్ మీద వేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్, కాస్టింగ్ కూడా సర్చ్ చేసుకుంటూ ప్రొడ్యూసింగ్ సైడ్ ఒక్కటి లేదు, ఒక్క 2-3 హ్యాండ్ ఓవర్ చేయడానికే చాలా కష్టం అవుతుంది. బట్ సీరియస్లీ సార్ ఆల్మోస్ట్ అన్ని క్రాఫ్ట్స్ సరే కవర్ చేస్తారు. నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది, ఎందుకంటే నాకే ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నానేమో అనుకుంటా, కానీ సార్ని చూస్తే నేను చేసేది నథింగ్. సో సార్కి నేను డెఫినెట్లీ సపోర్ట్ చేస్తాను. ఇట్స్ నాట్ అన్ యాక్టర్, నేను ఒక అభిమానిగా నేను సార్కి సపోర్ట్ చేస్తున్నా. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్, మీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నుంచి ఇక్కడ మద్రాసులో 30 ఏళ్ళు ఉన్నాను, అక్కడ ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. అదేవిధంగా వచ్చిన గురించి డ్యాన్స్, ఫైట్స్ అండ్ జిమ్నాస్టిక్స్ ఈ మూడిట్లో నేను బాగా ఆసక్తి. అందుకే నాకు సహకరించిన మా ఫైట్ మాస్టర్లకి, అలాగే నా స్పీడ్ అందుకు నాకంటే స్పీడ్గా ముందుకెళ్ళే మా కెమెరామ్యాన్ శివగారికి, నాతో పాటు డి అంటే డి అని చేసే ఆర్టిస్టులకి, అట్లా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి, అలాగే మా మేనేజర్ చంద్ర గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎన్నిసార్లు చెప్పినా కూడా అది కృతజ్ఞత విలువ లేని పదం. పాదాభివందనం చెప్పడమే చాలా విలువైన పదంగా నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరు సహకరించబట్టే నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సినిమాలు కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాను. అదేవిధంగా పిల్లల సినిమాలు చేసే నేను, డ్యాన్స్ చేద్దాం రా, డ్యాన్స్ అటాక్, డ్యాన్స్ విత్ మీ, నాకున్న డ్యాన్స్ నైపుణ్యంతో 3 డ్యాన్స్ మూవీస్ చేశాను. ఆ తర్వాత 2004 దీక్ష అనే సినిమా చేశాను, దానికి నంది అవార్డు వచ్చింది బెస్ట్ డైరెక్టర్గా. తర్వాత కంటిన్యూగా శనిదేవుడు భారతదేశంలో ఇంతవరకు ఎవరు చేయనటువంటి మహోన్నతమైన చిత్రం. నేను ఎంఏ ఆస్ట్రాలజీ జ్యోతిష్ పండిట్ని, అందరికీ తెలిసినవాడు దేవుడు అనే సిద్ధాంతంతో శనిదేవుడు అని టైటిల్ పెట్టి సినిమా చేశాము. దానికి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉండగా, వారి ప్రభుత్వంలో ఉండగా మాకు నంది అవార్డు అందింది. దానికంటే ముందు
2004 వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు బెస్ట్ డైరెక్టర్గా అవార్డు ఇచ్చారు. అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా ఇప్పుడు సింహ అవార్డ్స్ అని పెట్టారు. వాటికి కూడా ఈ రెండు సినిమాలు పెట్టడం జరిగింది. త్వరలో అవి కూడా అందుకుంటామనే నమ్మకం మాకుంది. ఇక నెక్స్ట్ నేను ఈ గట్టిగా యాక్షన్ బేస్ చేసుకుని, అంటే కథ ఉంటుంది అనుకోండి, ప్రతి సినిమాకి కథ లేకపోతే ఏమీ లేదు, కథ ఉండాలి. అలాగే యాక్షన్ బేస్ అంటే ఫైట్స్, అలాగే డ్యాన్స్, అలాగే మంచి డైలాగ్స్. నాకు డ్యాన్స్లో చిరంజీవి గారు స్ఫూర్తి, ఫైట్స్ అండ్ డైలాగ్స్లో కూడా బాలకృష్ణ గారు స్ఫూర్తి అండి. వాళ్ళందరి స్ఫూర్తితోనే నేను ఇలా చేయగలుగుతున్నాను. వాళ్ళు మాకు ఏంటంటే మేము అభిమానించేవాళ్ళు. ఆ జనరేషన్ నుంచి మేము వచ్చాం కాబట్టి మేము అడుగు తీసినా అడిగేసినా మాట మాట్లాడినా చేయి చేసినా ఏది చేసినా బాలకృష్ణ గారు చిరంజీవి గారే మాకు అభిమానం. వారి బాటలో మేము నడుస్తున్నాం. అందువల్ల ప్రతి సినిమాలో, నేను చేసే ప్రతి సినిమాలో ఫైట్స్ చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాను. దానికి తగ్గ ఫైట్ మాస్టర్స్ కూడా నాకు బాగా సహకరిస్తున్నారు. వాళ్ళ ప్రోత్సాహమే నేను. దెబ్బలు తగ్గనండి పండండి లేకని అనవసరం, బాగా చేశారా మన మాస్ పవర్. 5 ఫైట్లకి 5 ఫైట్ మాస్టర్లు పెట్టడం జరిగింది. అలాగే పోలీస్ పవర్ అవినాష్ మాస్టర్ని పెట్టాం, సూపర్. అలాగే మాస్ పవర్లో కూడా 5 ఫైట్లకి 5 ఫైట్ మాస్టర్ని పెట్టి చేశాము. చాలా డిఫరెంట్గా ఉంది మాస్. మేము కూడా వెళ్ళి థియేటర్లో కూర్చొని చూసాము, దేవిలో చూసాము, ఇంకా చాలా థియేటర్లో చూసాము, రంగా కోదాడ అన్ని అన్నింటిలో చూసాము. ప్రతి చోట ప్రతి ఫైట్కి మాస్ నుంచి హై రెస్పాన్స్ వచ్చింది. అందుకే అదే స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు సూపర్ పవర్లో సూపర్ ఫైటర్స్ అన్నీ కూడా అదిరిపోతాయి ఫైట్లు అన్నీ కూడాను. ఒకటికి అదే విధంగా డ్యాన్స్ కూడా పిచ్ ఎక్కిస్తాము. మాకు ఎంత శక్తి ఉందో అంత శక్తితో ముందుకెళ్తాకే పోరాడతాము. మీ అందరి ఆశీస్సులు ఆశీర్వాదాలు ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటూ. హాయ్, నేమ్ ఇస్ నిక్త, టిఎఫ్సిసి లైవ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్ ఎవ్రీవాన్, మై నేమ్ ఇస్ అక్షిత. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్.